ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ అమలును పోలీసులు కఠినంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జనంలో జోరుగా సాగుతోన్న తరుణంలో ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సంజీవరావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఎక్కడ చూసినా కానీ ఒకటే చర్చ, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ లాక్డౌన్ పొడగిస్తారా లేక వెళ్ళి కుదిస్తారా, ఏంటి జరగబోతున్నది, ఏంటా ప్రభుత్వ నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నది అన్నది ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12 తారీఖు నుంచి లాక్డౌన్ విధించింది. ఆ తర్వాత ఈ నెల 31 తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ పొడగించడంతో గత 18 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్డౌన్ ఈ రోజుతో ముగిసే అవకాశం ఉన్నది. ప్రధానంగా మనం ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మైరు సెంటర్లో ఉన్నాయి. ఈ మైరు సెంటర్లో చివరి రోజు అయినటువంటి లాక్డౌన్ రోజు కూడా ప్రజలు మొత్తం కూడా ఈ తమ దైనందిన కార్యక్రమాలను భుంచుకొని ఇప్పటికీ ఇళ్లలో చేరుకుంటారు. మరికొంతమంది వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించిన కొంతమంది మాత్రమే ఈ రహదారులపైన ఇప్పటికీ ఇంటి ముఖం పడుతున్నటువంటి మనకు పరిస్థితి కనపడుతుంది. ఎటు చూసినా కూడా నిర్మాణించినటువంటి రహదారులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా సందడి కానీ లేదు. అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంస్థలను కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు లాక్డౌన్ నేటితో ముగియనున్న కారణంగా కొంత లాక్డౌన్ ఆంక్షల్ని ఉల్లంఘించి జనం సంచరిస్తారన్నటువంటి ఆ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ పోలీసులు ఖచ్చితంగా పక్క పకడ్బందీగా ఈ లాక్డౌన్ని నిబంధనలు ఎవరు ఉల్లంఘించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని చివరి రోజైనటువంటి ఈరోజు కూడా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తూ ఎక్కడ కూడా ప్రజల సంచారం కానీ అదే సమయంలో ప్రభుత్వం విధించినటువంటి 10 గంటల సమయం కల వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ఇతరత్ర కార్యక్రమాలు మొత్తం కూడా ముగించుకొని ఎప్పటిలాగానే ఈరోజు కూడా ప్రజలు ఇలాగే పరిమితం అయ్యేలా పోలీసులు చర్యలు తీసుకున్న కారణంగా ఈరోజు మొత్తం కూడా రహదారులన్నీ కూడా బోసిపోయాయి, నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ చూసినా కానీ మనకు షాపులు మూసేసిన దృశ్యాలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అయితే రేపటి నుంచి ఈ లాక్డౌన్ కొనసాగుతుందా లేదా లాక్డౌన్ మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, ఒకవేళ మినహాయింపులు ఇస్తే ఏ విధంగా నిర్ణయం మినహాయింపులు ఇస్తుంది, ఏ తరహా నిబంధనలు విధించే అవకాశం ఉంటుంది, 6 గంటల నుంచి 12 గంటల వరకు ఇస్తుందా లేదా 2 గంటల వరకు ఇస్తుందా లేదా ఉదయం మొత్తం నుంచి సాయంత్రం వరకు కార్యకలాపాలు నిర్వహించి సాయంత్రం 6 గంటల నుంచి రేపటి వరకు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూను విధిస్తుందా, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఆ లాక్డౌన్ కూడా పొడిగించడం మినహాయింపులతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి లాక్డౌన్ విధించే అవకాశం ఉందన్న ఒక సర్వత్రా ఉత్కంఠమైన చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ లాక్డౌన్ చివరి అయినటువంటి ఈరోజు కూడా ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడ కూడా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం కారణంగా మొత్తం మీద లాక్డౌన్ చివరి రోజు అయినటువంటి ఈరోజు కూడా పక్కగా పకడ్బందీగా జిల్లా వ్యాప్తంగా కూడా అమలు కొనసాగుతుంది. ఖమ్మం నుంచి కెమెరామెన్ నరసరావుతో సంజయరావు, రాజ్ న్యూస్.